హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ఓకే ఇదంతా సిండికేట్ మాఫియా. సార్ టికెట్ అంతా 700నా బ్రదర్? 700 రూపాయలు. బడి ఇల్లవా అడే చూసుకో. సరేనా. ప్రెజెంట్ మనము విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఎవరైనా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఒకటి ట్రైన్ రైల్వే స్టేషన్ ఆశ్రయిస్తారు లేదా బస్ స్టాండ్ మాత్రమే లేదా మరి కొంచెం మనీ ఉంటే కనుక ఫ్లైట్లో వెళ్తారు ఎయిర్పోర్ట్కి వెళ్తారు. కానీ ఇక్కడ విజయవాడలో సపరేట్గా ఒక ట్యాక్సీ దందా నడుస్తుంది, కార్ల దందా. వీరంతా ఏంటి అంటే ఎవరైనా కూడా ఎమర్జెన్సీగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే వారి పరిస్థితి ఏంటి, బస్సులు దొరకపోవచ్చు, అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతూ ఉంటుంది. కానీ ట్యాక్సీ అయితే కనుక అదే ట్యాక్సీకి అంటే కారులో వెళ్ళాలంటే కనుక కేవలం 3.5 గంటల నుంచి 4 గంటల వెళ్ళిపోవచ్చు. దీన్ని ఆసరాగా తీసుకున్నారు విజయవాడకు సంబంధించిన కొంతమంది ట్యాక్సీకి సంబంధించిన బ్రోకర్లు. అక్కడ వెళ్ళి ఎవరికి ఇవ్వక్కర్ల డబ్బులు, ఒక ఆయన ఉంటాడు ఆయనకు 200 ఎంత తీసుకుంటాడు పెద్ద ఆయన. ఓకే ఇదంతా సిండికేట్ మాఫియా. ₹700 అనేది మినిమం ఛార్జ్గా ఇక్కడ పెట్టారు. అది కేవలం సాధారణ రోజులు, అదే సంక్రాంతి లాంటి రోజుల్లో అయితే అది 800 నుంచి 1000 రూపాయల వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. చాలా క్లియర్గా ఉదయం నుంచి కూడా మనం ఇక్కడ గమనిస్తూనే ఉన్నాం, చాలా క్లారిటీగా వీళ్ళు చెప్తూనే ఉన్నారు. 700 రూపాయలకి 1 రూపాయి కూడా ఏమాత్రం తగ్గే పరిస్థితి అనేది ఇక్కడ ఉండదు. అయితే ఇందులో వీళ్ళ కష్టార్జితం ఏమీ లేదు, ఆ ట్యాక్సీ వాళ్ళది కాదు, అంటే ఆ కారు వాళ్ళది కాదు, డ్రైవర్ వాళ్ళు కాదు. కానీ ఇక్కడ వీళ్ళు ఆపి వారిని ఎక్కించినందుకు ఒక కారుకి వచ్చి 700 రూపాయలు, అంటే 7 ఎక్కితే మనిషి దగ్గర 100 రూపాయలు చొప్పున వారి జేబుల్లోకి వెళ్తాయి. అలాగా ప్రతిరోజు కూడా దాదాపు 60కి పైగా కార్లని జనాలందరినీ కూడా ఇక్కడ ఎక్కించినందుకు వారికి ఒక రోజుకి మిగిలే ఆదాయం 50,000 అక్షరాల. ఆ 50,000 రూపాయలు ఎవరివి? ఒక రోజు 50,000 రూపాయలు అంటే కనుక నెలకి అది ఎంత అవుతుంది? ఒక రోజుకి 50,000 మిగులుతున్నాయంటే నెలకి ఎంత మిగులుతుంది, సంవత్సరానికి ఎంత మిగులుతుంది? సో ఈ డబ్బంతా ఎవరిది? వీళ్ళు ఏమన్నా అఫీషియల్గా చేస్తున్నారంటే అఫీషియల్గా కూడా కాదు, ఇదంతా అన్అఫీషియల్ దందా. సో దీని వెనకాల ఎవరున్నారు అంటే ఉదయం గురుగారు ఉదయం మీతో మాట్లాడడం జరిగింది. 700 రూపాయలు 1 రూపాయి కూడా తక్కువ లేదు అని మీరు చెప్పడం జరిగింది. మీకు ఎందుకు ఇవ్వాలి? గురుగారు 700గా అవి సర్వీస్ తిప్పుకున్నాం బళ్ళు అవి. కరెక్టే, నేను అంటుంది 700 రూపాయలు మేము తీసుకున్నది కాదు, 700 రూపాయలు కాదు, 700 మీకు ఎందుకు ఇవ్వాలి? మాకు ఎందుకు ఇవ్వాలి మేము చెప్పట్లే, అవి సర్వీస్ చేసుకున్న బళ్ళు, వాళ్ళ కిరాయిలకి ఏం తిప్పుకోవట్లేదు, దాన్ని బట్టి వాళ్ళ రేటు వాళ్ళు ఉంటుంది. సర్వీస్ ఎలా చెప్తారు? కాదు కాదు, నేను అంటే సర్వీస్ చెప్పాలి అంటే ట్యాక్సీ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఉండాలి బోర్డు. మరి ఎల్లో కలర్ బోర్డు లేకుండా ఎలా సర్వీస్ ఇస్తారు? నన్ను డ్రైవర్లకు తాగలేదు, మమ్మల్ని అడిగి మేమేం చెప్తాం. 7 ఎక్కారు సార్. సరే డ్రైవర్ కాదు సార్, అడిగాము మీరు అడిగారు ఎంత, 700 అని చెప్పాము. ఆ విషయం డ్రైవర్లు అడిగితే వివరాలు ఏంటో చెప్తారు, మనకు తెలియదుగా. డ్రైవర్లు ఇక్కడ ఆపి మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళందరిని ఎక్కించుకుని 7 ఎక్కించుకుంటున్నారు. 7 ఎక్కించుకుంటే వారికి డ్రైవర్కి వెళ్ళాలి డబ్బులు, 7 డబ్బులు డ్రైవర్లకు వెళ్ళాలి. మీకెందుకు 700 రూపాయలు వెళ్తాయి? డ్రైవర్లకు వెళ్తాయి, మాకెందుకు వస్తాయి? 700 రూపాయలు తీసుకున్న విజువల్ మీరు, 700 రూపాయలు మనిషి దగ్గర అంటే ఒక టికెట్ సంబంధించిన 700 రూపాయలు మీరు తీసుకున్న విజువల్ నా దగ్గర ఉంది. అసలు మీరెవరు, మీకు ఎందుకు ఇవ్వాలి? నాది ఎక్కడ ఈయన ఉంటుంది సార్? అంటే ప్రైవేట్ స్టాండ్ అది మాది, అందుకే అక్కడ స్టాండ్ ఉంది చూడండి, స్టాండ్ ఉంది కాబట్టి మీకు 700 ఇవ్వాలి. 700 ఇవ్వాలని చెప్పట్లే, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఎవరు, ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం, ఇవ్వాలి. దాని రేటు 500 కిలోమీటర్లు ఏమొచ్చు చెప్పండి. సర్వీస్ తిప్పుకున్న వాళ్ళకి ఆయిల్ రేట్లు పెరిగాయి, బోర్డర్ ట్యాక్స్ పెరిగింది, టోల్ గేట్లు పెరిగాయి. బోర్డర్ ట్యాక్స్ పెరిగింది, టోల్ గేట్ పెరిగింది, ఓకే అది ఎవరికి? ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్ బోర్డు వాళ్ళకి. నేను అడుగుతుంది వైట్ కలర్ నెంబర్ ప్లేట్ వాళ్ళ దగ్గర మీరు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? ట్యాక్సీ స్టాండ్ అంటే కేవలం ఎల్లో నెంబర్ ప్లేట్ మాత్రమే ఉండాలి. మీరు వైట్ నెంబర్ ప్లేట్ కార్లను ఆపి వాళ్ళలో ఎక్కించి 7 టికెట్లు 1 టికెట్ మీరు తీసుకుని లేదా 6 టికెట్లు 1 టికెట్ మీరు తీసుకున్నారు, మీకు ఎందుకు ఇవ్వాలి? మీరు డిపార్ట్మెంటా, రవాణా శాఖ అధికారుల, పోలీసుల, ఎవరు మీరు? చెప్పలేదుగా, డిపార్ట్మెంట్ అని చెప్పలేదు, పోలీస్ అధికారులు అని చెప్పలేదు. ఎవరు పట్ట చెప్పల గురించి వాళ్ళు బతుకుతారు. ఒక రోజులో యాభై వేలు మిగలడం అనేది ఎవరికి అన్న? ఈ రోజు కాదు, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మీ అందరికి 50,000 మీరు అందరినీ షేర్ చేసుకోవాలా? ఇప్పుడు 50,000 ఎలా వస్తాయి అన్న? 60 కార్లు అంటున్నారు, 60 కార్లు ప్రతిరోజు కూడా ఉంటాయి. 50 సర్వీస్ హైదరాబాద్ బళ్ళు 1, 2, 3 వస్తాయి, స్టాండ్లో బళ్ళు ఉంటాయి 40 బళ్ళు. వాళ్ళు కిరాయిలకి వెళ్తే మనకి 10% ఇస్తారు అంతే. నేను టూ డేస్ నుంచి నేను ఇక్కడ నెగా పెట్టున్నాను. 2 రోజుల నుంచి నేనే మీకు స్వయంగా 700 రూపాయలు నేను ఇచ్చాను.
వెయిట్ చేయండి నేను మీకు ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఆప్తే నేను చెప్తా దాని ఆన్ ఆప్తే నేను చెప్తా ఎవరాలండి ఆఫ్ గురించి కాదండి ప్రజల దగ్గర దోపిడీ కాదు ఇది అన్నా అన్ని దోపిడీ అనుకుంటే ఏమీ సమస్యలని ఏక పరిష్కారం దోపిడీ అంటే ప్రైవేట్ బస్సులు వస్తాయి వాళ్ళు సీజన్లో మామూలుగా 400 500 ఇప్పుడు సంక్రాంతి వచ్చే వరకు 1500 చెప్తారు వాళ్ళ రేటు వాళ్ళది మనం దానికి అన్యంచలేము కదా రోజు 50 అంటే మీరు అనుకుంటుంది మీ 50 50 కార్లు ఉంటాయి అంతేగాని 50 కార్లు డైలీ 50 కార్లు వెళ్ళవు వెళ్తే 4 కార్లు 3 కార్లు 5 కార్లు 10 కార్లు వెళ్తాయి ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ చేసి రాత్రి 12 గంటల వరకు 4 కార్లు ఇప్పుడు మేము చాలా మంది 30 మంది కుటుంబాలు పొందుతున్నారండి మేము భర్త మాకు ఏం జీవనోపాధి లేదు లేనప్పుడు ఏం చేస్తాం మేము దీని మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏదో మా పట్టుకు రోజు కూలి డబ్బులు 600 500 వస్తాయి మనిషికి కాదు కాదు ఇప్పుడు ఇప్పుడు నేను అంటాను ఇప్పుడు ఆ మనీ ఎవరు తీసుకున్నారు చెప్పండి చాలు అంటే ఇప్పుడు అంతా కూడా ఇప్పటికిప్పుడు చెప్తారన్న మీకు వివరాలు మాకేం తెలుసు అంటే ఆర్టీఐ అధికారులుగా ఉన్నారా పోలీసులుగా ఉన్నారు ఎవరని చెప్పారు అని చెప్పామని ఒక వాయిస్ ఉంది పోలీసు లేకపోతే ఏం చేస్తారంటే మా పైన వాళ్ళు మాట్లాడుకుంటామని ఒక వాయిస్ ఉంది నా దగ్గర 15 కార్లు జస్ట్ 1 గంట 2 గంటల్లో ఉదయం 4 గంటల నుంచి 12 గంటల వరకు అంటే 50 కార్లు అలవా పిల్లకి వెళ్తాగా ఒకసారి అసలు 5 6 గంటల కదలు బళ్ళు అప్పుడు ఏం చేస్తారు అప్పుడు వెళ్ళాం మరి బళ్ళు సరే మీరు రూల్స్ అయితే వైలేట్ చేయలేదు అంటారు లేదు మీరు రూల్స్ అయితే మాత్రం మేము చూసానే వెళ్తాం అంతేగాని తప్ప ఒకళ్ళని ఇది ఇచ్చేయాలి బాధ పెట్టాలి మాత్రం ఉండదు మాకు వైట్ కలర్ కార్లను తిప్పడం తప్పని మీకు తెలియదా తప్పని మాకు తెలియదు అంటే వాళ్ళు వచ్చి పెడుతున్నప్పుడు మేమేం చేస్తాం వాళ్ళు తెలియదు తిప్పిన వాళ్ళకి తిప్పిన వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు తీసుకున్నా వాళ్ళు ఇస్తారు మాకు మేము అడిగి మీరు ఎక్కించి నా దగ్గర వీడియో ఉంది సార్ మీరు ఇచ్చేవి తీసుకున్నవి ప్రతిదీ కూడా వచ్చారు సార్ మీరు బస్సుకి వెళ్తా అన్నారు మీరు 5 రోజులు కదా ఎక్క అంటారు మీరు చూపిస్తాం బండి ఎందుకు ఎక్కాలి బస్సుకి వెళ్ళొచ్చుగా అంటే ఎవరు చెప్పారు మీకు ఇట్లా పని చేసి ఇలా ఏడు తీసుకోమని పద్ధతి అన్నీ ఉన్నాయి సార్ దాన్ని ఎవరు చెప్పారు ఏముంది మీకు ఎలా చెప్తారు మాకు ఎలా చెప్తారా చెప్తా మేడం అంత అమౌంట్ ఇవ్వండి సార్ అమౌంట్ ఇవ్వండి మరి అటు నుంచి ఆరంభం తీసుకుంటారండి అటు నుంచి బయటకు వస్తాయిగా అటు నుంచి ఎప్పుడు అవసరం లెక్క ప్రకారం దగ్గర దగ్గరగా ఒక 20,000 మిగులుతుంది నెలకి ఆ రోజుకి 60 మంది నైట్ డ్యూటీ పగలం 30 నైట్ 60 మంది పంచుకోవాలి మనిషికి 500 600 వస్తాయి ఓన్లీ మీ 60 మంది దీని మీదే బతుకుతున్నారు చదువులేదు ఏం చేస్తాం మరి చాలా డేర్గా చెప్తున్నారు తిప్పితే తప్పేయండి 1 లక్ష రూపాయలు తీసుకుంటే తప్పేయండి ఎంతనే తీసుకుంటాం మా జీవనోపాధి ఇదే ఆపుతాం ఇచ్చేవాడు ఇస్తాడు పోయేవాడు పోతాడు 60 మంది తిరుగుతున్నాం రోజుకి 700 ఇంత నిస్సిగ్గుగా ఇంత ఓపెన్గా ఇంత పెద్ద హైవే మీద ఇంత పెద్ద దందా నడుస్తూ ఉంటే పోలీసులు అనేది చూడనట్టు కాదు చూడనట్టే వ్యవహరించడం అనేది ప్రధానంగా చూసుకోవాలి సో చూద్దాం ఈ అధికారులు దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతారో వీరిపైన యాక్షన్ తీసుకుంటారా లేదా స్వయంగా వారే దీన్ని పట్టించుకోకుండా ఇక్కడే పెద్ద స్టాండ్ ఏర్పాటు చేసి వారికి స్వాగత బోర్డులు ఏర్పాటు చేసి కార్లే లైన్గా అధికారులు పెట్టిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం